వెబ్దునియా వీక్షకులకు శుభోదయం. 30/4/2022 శనివారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శుభకుట్నామ సంవత్సరం చైత్ర బహుళ అమావాస్య రాత్రి 1:10 వరకు. అశ్విని నక్షత్రం రాత్రి 7:47 వరకు. శనివారం పూట శ్రీమన్నారాయణ స్వామిని తులసీ దళాలతో పూజించి అర్చించినట్లయితే శుభం చేకూరుతుంది. మేషం, పారిశ్రామిక రంగాల వారికి నిరుత్సాహించే కాకుడు అధికం. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెలకు అవసరం. స్త్రీలకు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉమ్మడి వ్యాపారాల విషయంలో పునరాలోచన అవసరం. రాజకీయాల్లో వారికి ఆందోళనలు అధికం. వృషభం, పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాలపై అసహనానికి లోనవుతారు. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. స్త్రీలు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించాలి. మిథునం, వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం మంచిది. ఏసీ కూలర్ మెకానిక్ రంగాల వారికి సంతృప్తి కానవస్తుంది. సోదరి సోదరుల మధ్య విమర్శలు తప్పవు. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలనే మీ సంకల్పం నెరవేరదు. వివాహ సంబంధమై దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కర్కాటకం, రాబోయే ఆదాయానికి తగినట్లు ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్త్రీలు విందు వినోదాలకు చురుకుగా వ్యవహరించి పలువురిని ఆకట్టుకుంటారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాల్పొందుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సింహం, ఆర్థికంగా బాగా స్థిరపడతారు. పత్రికా పాత సంస్థల్లోని వారికి తోటి వారితో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రయత్నంలో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆత్మీయులను విమర్శించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఎవరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు. కన్య, నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ధన వ్యయంతో సానుకూలమవుతాయి. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు అశాంతి క్రమంగా తొలగిపోతాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. తుల, నిత్యావసర వస్తు ధరలు అధికమవుతాయి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికం. దైవ పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికం. రాజకీయ నాయకులు తరచూ సభలు సమావేశాలు పాల్గొంటారు. లిటిగేషన్ వ్యవహారాల్లో మెలకు అవసరం. వృశ్చికం, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలం. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. స్త్రీల వాక్తి చాతుర్యానికి తెలివితేటలకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వేడి శ్రమించినట్లయితే ఫలితాలు వస్తాయి. ధనుస్సు, వాహనం అమర్చుకోవాలని మీ కోరిక నెరవేరుతుంది. మీ మాట తీరు పద్ధతి ఎదుటి వారిని ఆకట్టుకుంటాయి. స్త్రీలకు నడుము తల కాళ్ళు నరాలకు సంబంధించిన చికాకులు అధికం. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పడం మంచిది కాదు. కళాకారులకు రచయితలకు పత్రికా రంగంలోని వారికి అనుకూలమైన కాలం. మకరం, ఆర్థిక లావాదేవీలు కుటుంబ సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కునేందుకు ఆహ్వర్నిసలు శ్రమించాల్సి ఉంటుంది. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. కుంభం, రాజకీయ కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. వాహన చోదకులకు ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు లభించినా జార విడుచుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వేడుకలు దైవ కార్యాల్లో పాల్గొంటారు. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు ఎదురవుతాయి. మీనం, సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు రేషన్ డీలర్లకు అధికారుల వేధింపులు అధికం. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.